టిఆర్ఆర్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో పరికిలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు మెడికల్ కళాశాల వైస్ చైర్మన్ ఎంబీబీఎస్ టి రితిక్ రెడ్డి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాదు 2005 లో మనం ఫస్ట్ హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేసింది అంటే ఇప్పటికి 17 ఇయర్స్ 17 ఏళ్ల నుండి ఇప్పటిదాకా కొన్ని వందల క్యాంపులు అంటే ఇంచుమించు 700 నుండి 800 క్యాంపులు చేసినాం వందల క్యాంపులు వేల పేషెంట్లకు మనం ట్రీట్ చేసినాం ఇదే ఇంట్లో ఇంటికి పిలిపించి మనం వైద్యం చేసి వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం జరుగుతుంది ఇన్ని ఏళ్ల నుండి దానివల్ల మేము ఒక్క రూపాయి సంపాదించిందేం లేదు దీవెనలు తప్ప నేను చాలా మంది ఊర్లలో తాండాలలో పోయినప్పుడు చాలా మంది ఓరోరైతే మా హెల్త్ క్యాంపులలో సర్వీస్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కలిసి ఇప్పటికీ వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారు అసలు చూసినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనకి వాళ్ళని వైద్యం చేసినప్పుడు మనకు వస్తుంది ఇప్పుడు మేము మా కాలేజ్ నుండి వివిధమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఈరోజు ఈఎన్టీ ఆప్థాల్మాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ డెంటిస్ట్రీ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ ఇట్లాంటి వివిధమైన డిపార్ట్మెంట్స్లో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఉచితంగా ఒక్క రూపాయి కూడా మనం ఛార్జ్ చేయకుండా వాళ్ళకి ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది చాలా మంది ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వాళ్ళు హెల్త్ పట్ల చాలా నెగ్లిజెన్స్తో ఉంటారు ఏమైతుందిలే ఏం రాదు అన్నట్టే ఉంటారు కానీ ఏం అవ్వకూడదు అనే జాగ్రత్త వాళ్ళలో ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళు హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది మా స్టాఫ్ ఈరోజు మా హాస్పిటల్లో అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు మా సూపరింటెండెంట్ రంగనాథ్ సార్ గారు నీలోఫర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేసి ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయినారు మా డీన్ నందకుమార్ సార్ గారు గాంధీ హాస్పిటల్లో సరోజిని హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేశారు గాంధీ హాస్పిటల్లో పనిచేశారు ఇప్పుడు మా దగ్గర చేస్తున్నారు మా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు గాంధీ హాస్పిటల్ గాంధీ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేసి మా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళేసి కొన్ని వేలు ఖర్చు పెట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకునే బదులు మేము ఉచితంగా మేము ఈ సేవలు అందిస్తున్నాం దయచేసి నేను పరి ప్రజలందరికీ ఇది ఈ సర్వీస్ని తీసుకోవాలని కోరుతున్నాను అండ్ ఆల్సో పరిధిలో ఇప్పుడు కొన్ని న్యూస్లో ఈ మధ్య చూస్తున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉండలేరు మా ఎక్విప్మెంట్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఎన్నో ఇయర్స్ నుండి వాడట్లేదు అని చెప్పేసి కొంతమంది పేషెంట్స్ నాకే స్వయంగా ఫోన్ చేసి ఇట్లా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఏం దారి లేక ఫోన్ చేసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్లో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని బ్యాటింగ్ చేస్తూ అందరినీ అలరించారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మినీ స్టేడియంలో వాలీబాల్ కోర్టును ఏసీపీ సతీష్, సిఐ రఘుపతి, ఎస్ఐ శ్రీధర్లు ప్రారంభించారు. వాలీబాల్ కోర్టు ప్రారంభించడానికి వచ్చిన ఏసీపీ, సిఐ, ఎస్ఐ వాలీబాల్ క్రీడా ఆడి వారిని ఉత్సాహపరిచారు. సిఐ రఘుపతి జన్మదినం సందర్భంగా క్రీడాకారుల సమక్షంలో ఆయనతో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు. యువత మరియు పోలీస్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ వాలీబాల్ కోర్టు ప్రారంభించడం జరిగింది. క్రీడలు మానసిక మానసికోల్లంఘనకి మరియు శారీరక దృఢత్వానికి సంబంధించేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక
ఒక మంచి ప్రయోజనం చేకూర్చే గురించి దీన్ని ప్రారంభించడం జరిగింది. యువత వచ్చేసి చెడు వైపు ప్రయాణం చేయకుండా ఉండడం కోసం పిల్లలు ఒక మంచి మార్గంలో నడవడం గురించి దీన్ని ఉద్దేశించి ఇక్కడ లోకల్ సిఐ గారు ఎస్ఐ గారు దీనికి చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని నేను అభినందిస్తున్నాను. యువతను కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం నేలమర్రి సమీపంలోని ఈదులవాగు తాండాలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు తమకు జీవనోపాధి కల్పించే బండరాయి తమకే కేటాయించాలని ఆందోళన చేపట్టారు. పైన ఎలాంటి అనుమతులు ఇక్కడ బండ మా జీవన ఉపాధి అయిన మా బండ ఒడ్రోలు అయిన మా బండ మా బతుకు తరువైన మా బండ దీని నమ్ముకుంటూ బతుకుతున్న మా బండ ప్రభుత్వం అధికారులు గుడిపూడి లక్ష్మీ లీజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం వీధులవాగు తండా గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 71 61 రామలింగం బండ 71 ఎకరాలు. మా జీవన ఉపాధి అయిన ఈ బండ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ 30 కుటుంబాలు ఒడ్రోళ్ళ మేము ఇదే బండ మీద ఇదే బండ నమ్ముకొని బతుకుతున్నాము. బతుకుతుంటే గత 5-10 సంవత్సరాల నుంచి గుడిపూడి లక్ష్మయ్య గౌడ్ వచ్చేసి ఇక్కడ మిషన్లు పెట్టి బండ మొత్తం ఆగం చేస్తుండ్రు. మా జీవన ఉపాధి అయిన ఈ బండని బోర్ మిషన్లతోనే కటింగ్ మిషన్లతో చేసి మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు. మాకు ఇక్కడ చుట్టుపక్కల ఏ ఆధారం లేదు. మాకు పొలాలు లేవు, ఇల్లులు లేవు, గుడిసెలు వేసుకునే గత 50 సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం. మా జీవన ఉపాధి అయిన ఈ బండని ఖరాబ్ చేస్తున్నాడు. అధికారులు మధ్యలో పడి మా ఫిర్యాదుని ఎవరు చేసుకోవట్లేదు. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం, ఏడీ గారిని కూడా కలిసినాం. ఎవరు కలిసినా కానీ వాళ్ళ మధ్యలో పడి ఎవరిని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికారులు దయచేసి మేము చెప్పుకునే ఫిర్యాదుని మాకు జీవనోపాధి అనే బండని మీరు మాకు కల్పించాలి. ఇక మీదట ఇలాంటి మిషన్లు కూడా ఈ బండ మీద రన్ను కాకోకుండా మీరు ఈ బండని ఆఫ్ చేసి మా జీవనోపాధి అయిన గత 50 సంవత్సరాల నుంచి 30-40 కుటుంబాలు ఈ బండని నమ్ముకొని బతుకుతున్నాం. మాకు బల పద్మని సాంబయ్య భార్య. నేను 12 సంవత్సరాల క్రితం మా ఆయన ఈ బండ గురించి తిరిగిండు. వీళ్ళందరూ కలిసి పోతులో తిరిగిరు. ఏడిపోయిండో తెలియదు, ఏం చేసిండో తెలియదు. వీళ్ళు ఏమేమి మాట్లాడుకోరు. ఈ బండ గురించి 4 సంవత్సరాలు తిరిగిండు, 2 సంవత్సరాలు తిరిగిండు. వాళ్ళమ్మటే అక్కడ పోయిన మనిషి ఇక్కడ తిరిగి రాలే. లాస్ట్కు పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లు కూడా రానివ్వకుండా చేసిరు. లచ్చవయ్యంటే తిరిగిండు అటే పోయిండు. ఈ బండ గురించే 4 సార్లు గొడవలు అయినాయి. స్టేషన్ల దగ్గర కూడా పోయిరు. చిట్టాల మోహన్ రెడ్డి వీళ్ళు కొట్టుకుర్రు. బండ మీద కేసులు కూడా అయినాయి, పంచాయతీలు అయినాయి. ఆ బండ మీద నుంచి అప్పటిదాకా మేము రాలేదుగా. మీ పక్క పక్కన ఆడగాల్చుకున్న ఆడోళ్ళని కూడా చూడకుండా ఆడికి వస్తే ఆడి మాట్లాడుతుంది. బండ కావాలని మేము కోరుతున్నాం. మాకు బండ కావాలి. మాకు ఎక్కడ పొలం వ్యవసాయం ఎద్దు ఏం లేదు. బండ మీద కష్టం చేసుకొని బండ కాల్చుకొని కొట్టుకొని బతికేట వాళ్ళం. ఇప్పటికైనా ఆ బండ వస్తుందని ఆశతో మేము అడుగుతున్నాం. చెప్పినాం, అందరికి చెప్పినాం, అందరి దగ్గర తిరిగినాం. అప్పుడు మా భర్త ఉన్నప్పుడు తిరిగిండు. ఇప్పుడు నాకు ఎవరు తెలియదు, ఎవరి కాడికి నేను పోగలగను. వచ్చిరు పోయిరు కానీ మాకు ఎవరు తెలియదు. ఆడ మనిషి